अथ चतुस्त्रिश सर्गः शूर्पणखा कार्यनिर्देशम् ततः शूर्पणखां क्रुद्धां ब्रुवन्तीं पुरुषं वचा माच्य मध्ये संक्रुद्धा परिपर्पृच्छ रावण। अला शूर्पणख ఆయన నిందిస్తూ ఉంటే మంత్రుల మధ్యన రావణాసుడికి కొంచెం కోపం వచ్చి అడిగాడు శూర్పణఖని, కశ్చరామ కథం వీర్య కిం రూప కిం పరాక్రమ కిమర్థం దండకారణ్యం ప్రవిష్ట సుదూరసుదరాసదం। ఎవరు రాముడు, ఎలా ఉంటాడు, ఆయన పరాక్రమం ఎలాంటిది, ఆయన రూపం ఎలా ఉంటుంది, దేనికోసం దండకారణ్యం వచ్చాడు, అంత కష్టమైందే దండకారణ్యంలో రావడానికి అని అడిగాడు। ఈయన తెలియదా రాముడు అంటే ఆల్రెడీ మారీచుడు చెప్పున్నాడు, అయినప్పటికీ తెలియనట్టుగా అడిగాడు। ఆయుధం కించి రామస్య నిహితాయన రాక్షస ఖరస్ నిహిత సంఖ్యే దోషణ త్రిశిరాస్తథ తత్వం బ్రూహి మనోజ్ఞాంగే కేనత్వం చ విరూపిత। ఆయన ఎలాంటి వాడు, ఆయన ఏం ఆయుధాలు తీసుకుని కరుణ్ణి రాక్షసుని చంపాడు, దోషణుణ్ణి త్రిశూరుణ్ణిని, ఓ అందంగా ఉన్నటువంటి మా చెల్లెల నువ్వు, నీకు ఇలా వీరు వికృతంగా ఎవరు చేశారు, ఇవన్నీ చెప్పు నాకు అన్నాడు। ఇచ్చుక్త్వా రాక్షసేంద్రియణ రాక్షసి క్రోధమూర్చిత తదో రామం మేధాతత్వం ఆఖ్యాతం ఉపచక్రమే। ఆ రావణుడు రాక్షస రాజు అడిగేటప్పటికీ ఆ క్రోధంతో మూర్చ ఒళ్ళు తెలియకుండా అయిపోయినటువంటి రాక్షసి రాముడి యొక్క యథార్థ తత్వాన్ని చెప్పడం మొదలుపెట్టింది। దీర్ఘబాహుర్ విశాలాక్ష చీర కృష్ణ జినాంబర కందర్ప సమరూపశ్చ రామో దశరథాత్మజ। ఆయన శ్రీరాముడికి బాహువులు, దీర్ఘమైనటువంటి బాహువులు ఉన్నాయి, ఆయనకి కళ్ళు చాలా పెద్ద కళ్ళు, ఆయనేమో నార చీరలు ధరించి ఉన్నాడు, అలాగే కృష్ణాజినాంబరం నల్ల జింక యొక్క చర్మాన్ని ధరించి ఉన్నాడు। ఆయన మన్మధుడితో సమానంగా రూపం ఉన్నటువంటి వాడు, అందగాడు, ఆయన దశరథుడి యొక్క కొడుకు రాముడు। శక్రచాప నిభం చాపం నివకృష్య కనకాంగదం దీప్తాన్ క్షిపతి నారాచాన్ సర్పానివ మహావిషాన్. ఆయన ధనుసు మీద బంగారు పట్టీలు ఉన్నాయి, అటువది ఇంద్రుడి యొక్క ధనుసు, ఇంద్రధనుసుతో సమానమైనది ఆయన గొప్ప బాణాలని, వెలిగిపోయే బాణాలు ఎలాంటివి, సర్పాలాంటి బాణాలని వేస్తాడు ఆయన ఆయన దాని మించి। నాతదానం శరాన్ ఘోరాన్ నముంచంతం శిలీముఖాన్ నకార్ముఖం వికర్షంతం రామం పశ్యామి సంయుగే। ఆయన బాణాలు తీయడం కానీ, అమ్ములు పొదులంచి దానికి పెట్టడం కానీ, ధనుసు పెట్టడం కానీ, వాడిని వదలడం కానీ రాముడు చేయడం ఎప్పుడూ చూడలేము। హన్యమానంతు తత్సైన్యం పశ్చామి సర్వృష్టివి ఇంద్రేణే ఉత్తమం సస్యం ఆహతం శ్వశ్మవృష్టిభి। ఆయన వేస్తుంటే బాణాలు, ఆ సైన్యం చచ్చిపోవడం మాత్రమే నేను చూడగలిగాను బాణాలతోటి, అంతేగాని నేను ఆయన బాణాలు వేయడం తీయడం పెట్టడం చూడలేదు। ఇంద్రుడు వడగళ్ళవాన కురిపిస్తే పంట ఎలా నాశనం అయిపోతుందో అలాగ మన సైన్యం నాశనం అయిపోవడం మాత్రమే చూశాను। రాక్షసాం భీమరూపాణం సహస్రాన్ని చతుర్దశ నిహితాన్ని సరే స్థిష్ణే తేనైకేన పదాతిన। 14,000 భయంకరమైనటువంటి రూపాలు ఉన్నటువంటి వాళ్ళు 14,000 మంది రాక్షసుల్ని తీక్ష్ణమైనటువంటి తన బాణాలతోటి ఒక్కడే నేలమై నిలబడిన వాడు చంపేయడం చూశాను। అర్ధాధికమూర్తేన ఖరస్య సహదోషణ ఋషిణ మభయం దత్తం కృతక్షేమాశ్చ దండగా। ఒకటిన్నర ముహూర్తాల కాలంలో కరుణుని దోషణుడితో సహా చంపేసి ఋషులందరికీ అభయాన్ని ఇచ్చి దండకారణ్యాన్ని క్షేమకరంగా చేసేశాడు। ఏకా కథంచిన్ముక్తాహం పరిభూయ మహాత్మన శ్రీవధం శంకమానేన రామేణ విదితాత్మన। నేను ఆ రాముడి చేతిలోనే అవమానం పాయలయ్యాను, నేను బహుశా స్త్రీని అని చెప్పేసి స్త్రీని చంపకూడదనేటటువంటి శంకతోటి రాముడు బహుశా తెలిసినవాడు వదిలేసి ఉండొచ్చు। భ్రాతాచార్య మహాతేజ గుణ తస్తుర్యతి విక్రమ అనురక్తశ భక్తశ లక్ష్మణో నామ వీర్యవాన్. ఆయన యొక్క తమ్ముడు కూడా మహాతేజవంతుడు, గుణాల్లోనూ అన్నింటిలోనూ కూడా పరాక్రమంలోనూ రాముడికి సమానమైన వాడు, ఆయన రాముడు అంటే చాలా ప్రేమ ఉంది, భక్తి ఉంది, ఆయన పేరు లక్ష్మణుడు, ఆయన కూడా పరాక్రమవంతుడు। అమర్షి దుర్ధయోజేత విక్రాంతో బుద్ధిమాన్ బలి రామస్య దక్షిణోబాహు నిత్యం ప్రాణోబహిశ్వర। ఆయన చాలా దయగలవాడు, దుర్జయుడు, ఆయన్ని నెగ్గడం కష్టం, ఆయన విజయాన్ని సాధించేవాడు, మహాబుద్ధిమంతుడు, బలవంతుడు, రాముడి యొక్క కుడి చెయ్యి, నుడి కుడి భుజం, ఎప్పుడూ ఆయన బయట రాముడి యొక్క బయట ఉండేటటువంటి బహిప్రాణం రాముడికి,
रामस्य विशालाक्षी पूर्णेन्दु सदृशानन धर्मपत्नी प्रियाभर्त नित्यं प्रिय हितेरत आ रामुड़ भार्य सीतादेवी చాలా విశాలమైనటువంటి కళ్ళు ఉన్నటువంటివి ఆవిడ పౌర్ణమి చంద్రుడిలాగా అందంగా ఉండేటుంటుంది ఆవిడ మొహం. ఆవిడ ధర్మపత్ని రాముడికి, రాముడు అంటే రాముడికి చాలా ప్రియమైనది. ఎప్పుడు కూడా ఆ రాముడి యొక్క క్షేమాన్ని కోరుకుంటూ హితాన్ని కోరుకుంటూ ఉంటుంది. సా సుకేశీ సునాసోరు సురూపా చేశస్విని దేవతేన వనస్యాచ రాజతే శ్రీ దివాపర. ఆవిడ కళ్ళు, ఆవిడ జుట్టు ఎంతో అందంగా ఉంటుంది. ఆవిడ తొడలు అవి కూడా ఎంతో బాగుంటాయి. ఆవిడ చాలా అందమైన మొహం. ఆవిడది చాలా కీర్తిమంతురాలు. ఆ దేవతల వనంలో ఉన్నవాళ్ళు లక్ష్మీదేవి ఎలా ఉంటుందో అలా ఉంది. తప్తకాంచన వర్ణాభ రక్తతుంగ నఖీ శుభ సీతానామ వరారోహ వైదేహీతన మధ్యమ. ఆవిడ నడుము సన్నగా ఉంటుంది. ఆవిడ రంగు మేలిమి బంగారం, తప్త కొత్తగా కరిగించిన బంగారం, పాత బంగారం కాదు. ఆవిడ ఆవిడ గోళ్ళు చక్కగా గులాబీ రంగులో ఎర్రగా ఉంటాయి. ఆవిడ ఎంతో అందగత్తె. ఆవిడది జనకుడు విదేహరాజు యొక్క కూతురు. నైవదేవి న గంధర్వి నయక్షి న చికిన్నరి నైవం రూపామయానారి దృష్టా పూర్వామహీతలే. ఆవిడ దేవతాస్త్రీ కాదు, గంధర్వ స్త్రీ కాదు, యక్షస్త్రీ కాదు, కిన్నర స్త్రీ కాదు. అటువంటి రూపాల్లో ఉన్నటువంటి ఒక స్త్రీని ఇంతవరకు నేను భూమి మీద చూడలేదు. యశ సీత భవేద్ భార్య ఎంచ హృష్టా పరిశ్వజేత్ అతి జీవేత్స సర్వేషు లోకేషు పురందరాత్. అటువంటి భార్యని, సీత లాంటి భార్యని పొందినవాడి ఇక చాలా గొప్ప అదృష్టవంతుడు. ఆవిడ కౌగలి సుఖాన్ని అనుభవించినాడు యొక్క అదృష్టమే అదృష్టం. అటువంటి పురుషుడు ఇంద్రుడి కన్నా కూడా ఖ్యాతిని పొందుతాడు. సా సుశీలా వపుశ్లాఘ్య రూపేణ ప్రతిమా భువి తవానురూప భార్య స్యాత్వంచాపతి. ఆవిడ చాలా మంచి శీలవంతురాలు. ఎంతో చక్కటి శరీర సౌందర్యం ఉంది. ఈవిడ లోకంలో ఒక ప్రతిమ లాంటిది, స్టాచ్యూస్కి బ్యూటీ అంటారు దాన్ని. ప్రతిమ లోకేన ప్రతిమా భువి అటువంటిది ఆవిడ. ఆవిడ నీకు భార్య కాదగింది, ఆవిడ భర్త కూడా నువ్వు భర్తకి తగిన వాడివి అది కూడా చెప్పేసింది. తాంతు స్థిర్ణ జగనాం పీర్ణశ్రోణి పయోధరాం భార్యార్థే తవానేతు ఉజితాం అహం వరాననం విరూపితాస్మి క్రూరేణ లక్ష్మణేన మహాభుజ. ఆవిడ ఎంతో అందంగా ఉంటుంది. ఆవిడ తొడలు, ఆవిడ జగన భాగం చాలా విశాలంగా ఉంటుంది. ఆవిడ యొక్క వక్షస్థలం చాలా బలంగా అందంగా ఉంటుంది. అంచేత నీకు భార్యను చేద్దామని నేను ప్రయత్నించాను, కానీ నన్ను ఆ లక్ష్మణుడు క్రూరంగా నన్ను ఇలా విరూపకరణం చేశాడు, అబద్ధం ఆడుతోంది. తను వెళ్ళింది రాముడి తనకే కావాలని. రాముడు లక్ష్మణుడు ఎవరైతే వాళ్ళతోటి శృంగారం నడుపుదామని వెళ్ళింది. ఇక్కడికి వచ్చి ఆయనతోటి నీకోసం సీతాదేవిని తీసుకుద్దామని ప్రయత్నిస్తుంటే వాళ్ళు నన్ను ఇలా ముక్కు చెవి కోసేశారని చెప్పింది. తాంతుర్దృష్ట్వా ఆద్య వైదేహీం పూర్ణచంద్ర నిభాననాం మన్మథస్య శరణాం వైత్వం విధేయో భవిష్యతి. నువ్వు కనుక సీతాదేవిని చూశావంటే, పూర్ణచంద్రుడిలా ఉన్నటువంటి ఆవిడ ముఖాన్ని చూశావంటే నువ్వు నీది నీ మీద మన్మథుడి బాణాలు పడతాయి, నువ్వు ఆవిడికి లొంగిపోతావు. ఎదితశ్యామ అభిప్రాయో భార్యార్థే తవ జాయితే శీఘ్రము ధృతాం పాదో జయార్థమిహ దక్షిణ. నువ్వు కనుక ఆవిడ భార్యగా చేసుకోవాలంటే ముందు ఆ రాముణ్ణి జయించడానికి అడిగేయి, ప్రయత్నం మొదలుపెట్టు అని. కురుప్రియం తథా తేషాం రక్షసాం రాక్షసేశ్వర వధాత్తస్య నృసింసస్య రామస్య ఆశ్రమవాసిన. రాముడు అలా ఆశ్రమంలో ఉన్నాడు. అలాగే ఆయన కూడా చాలా క్రూరాత్ముడు. ఆయన్ని వెంటనే చంపేసేయి, చంపేసి నీకు కావాల్సిన మంచి చేసుకో. మిగిలిన రాక్షస చచ్చిపోయిన రాక్షసులందరికీ శాంతి ఈ ఆత్మశాంతి కూర్చు. తం శరైర్ నిశితైర్హత్వ లక్ష్మణంచ మహారథం హతనాథాం సుఖం సీతాం యథావత్ ఉపభోక్షసి. అంచేత నీ యొక్క పదునైన బాణాలతోటి లక్ష్మణుణ్ణి రాముణ్ణి చంపేసి సీతాదేవితో హాయిగా నీకు కావలసిన భోగాలన్నీ అనుభవించు. రోచితే ఎదితే వాక్యం మమ ఇత్ర మమ ఇత ద్రాక్షసేశ్వర క్రీతాం నిర్విశంకేన వచనం మమ రావణ. నీ కనుక నా ఈ చెప్పినటువంటి మాటలు ఈ సలహా నచ్చినట్టయితే నువ్వు వెళ్ళి చేసుకో, ఏమి శంక వద్దు.
रावण विज्ञात्मशक्ति ह्रीता अबलाबला सीता सर्वानवज्यांगी भार्यार्थे राक्षसेश्वर अचेत नी बल पराक्रम चूसको सारी समीक्ष चुस्को बलवंतवा बल लेनेवाड़वा अन्नी अंगा अंदा उ सीतनी ओ राक्षसराज భారీగా చేసుకో నిశమ్య రామేణ శరీర జిహ్మగై హతాన్ జనస్థాన గతాన్ నిశాచరాన్ కరంచ బుద్ధ్వా నిహితంచ దూషణం త్వమత్ర కృత్యం ప్రతిపత్తుమర్హసి. అలాగ రాముడు చాలా వాని బాణాలు స్ట్రీట్గా పెడతాయి, ఎక్కడ దారి తప్పవు, అతి చాలా పదునైనవి అవి ఆయన బాణాలు. అటువంటి బాణాలు జనస్థానంలో ఉన్నటువంటి మన రాక్షసులందరినీ కూడా కరుడు నిహత దోషణుడు ఇటువంటి వాళ్ళందరినీ కూడా చంపేసింది. ఆయన చేత అవన్నీ ఆలోచించుకుని అవన్నీ ఒక్కసారి జ్ఞాపకం పెట్టుకుని ఏం చెయ్యాలో నిర్ణయించుకో అని శూర్పణఖ ఆయనకి కర్తవ్యాన్ని నిర్దేశించింది. ఇతర శ్రీమతిరామాయణ వాల్మీకి ఆది కావ్య చతుర్సాయకాయం సంహితాయాం అరణ్యకాండే శూర్పణఖ కార్యనిర్దేశం నామ చతుస్త్రించ సర్గా.